विषयानी पट्टुकोनी एम्मेल्ये रिजाइन चेयमनि प्रतिपक्षालु गोडव चेस्तायि पार्टी अध्यक्षुडिगा नेनु निन्नु रिक्वेस्ट चेस्तुन्ना ई केसु वदिलेयम्मा बेदरो मन सैड तप्पु लेदनि नेनु चेप्पडंला కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసింది అనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అందుకన్న మాటిన ఇదిగో ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా వాళ్ళ కుటుంబంలో ఒకడికి ఉద్యోగం ఇప్పిస్తా వాళ్ళకి ఏదైనా బ్యాంక్ రుణాలు ఉంటే రద్దు చేయిస్తా ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మొగొట్టు తిప్పుకుంటావే నీకేమైనా మెంట్లా బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు नमस्ते सार नमस्ते సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా రాజకీయ నాయకులు కదా మనం ఏం చేయగలం సార్ మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్ ఏం చేద్దాం ఇప్పుడు మిమ్మల్ని నడిపించాడు కదా వాణ్ణి పరిగెత్తించాలి సార్ నా పేరు వెంకటరెడ్డి అండి పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజీ లో వెళ్తున్నారు అందులో నక్సలైట్లు బాంబ్ పెట్టారు संगते ना कार लो बॉम्ब पेटारा डीएसपी गड़ मंचाड़ का मुझे लेते बाबू अड़ी बॉम्ब पेटरा नाइना पार्टी प्रेसिडेंट रेडी रोड ना बटल ऊड़पोची पड़ी कदा अंकल इंकंत दूर परगे गौरव एक्सीगर आउंटर अयो दूर परगेरा पंचाई स्टेशन रा बाबू खलील भाई प्रेसिडेंट गारु स्टेशन दाका नडमन्नारु कदा सार कानिस्टेबल कोपम प्रेसिडेंट गारिनि पंचूडेदाका परिगेत्तिंचमन्नाडु डीएसपी ఆఫీస్ ఫోన్ చేశాను మీ కార్లో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పారు చెత్త నా కొడక ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావరా నువ్వు నన్నే ఇన్సల్ట్ చేస్తావరా నువ్వు నిన్ను నరికి పోగులు పెడతా నా కొడక నిన్ను చంపి పడనుకుతా నా కొడక మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది प्रतिपक्ष पेपर बजार पार्टी प्रेसिडेंट मर्याद कार्यकर्ता संघर्ष
సుధాకర్ సార్, డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేస్ బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేసి తీసుకురండి. సుధాకర్ సార్, డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి. ఓకే సార్. అరెస్ట్ చేసి తీసుకురండి. ఎస్ సార్. హలో, హోమ్స్ గారు ఇంకా నిద్రపోతున్నారా? అయితే నిద్ర లేపకండి. మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేసేసారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారేంటి సార్? నేను ఉన్నాను కదా. ఏంటమ్మా ఎట్టు వచ్చారు? మీ మీద కేసు బుక్ చేశాం సార్. ఎంత ధైర్యంరా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. చిన్న పెద్దలు ఎదురండి. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? ఇక నువ్వు వెళ్ళి జీపే వెళ్ళు. I'm sorry, brother. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయటం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్లో చేయను బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్. కాళ్ళు పట్టుకుని చెప్తాను బ్రదర్. సారీ బ్రదర్, ఐమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుడ్డిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. ప్రజాసేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం, కాబట్టి మేము పదవులకు అనర్హులం, కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి
వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి వాళ్ళ తుడిచి ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులైపోయి అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు మంత్రి గారు లేరు వేరే పనిలో ఉన్నారు ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్ళే టైం ఎప్పుడు, అమ్మ వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చేయాలరా. ఇదిరా రాజకీయం అంటే.